తోనే ఆనాడున్న అరేంజ్మెంట్ మాత్రమే చెప్తున్నా నేను మీకు సార్. బచావత్ అవార్డ్ KWDT 1 బచావత్ అవార్డులో ఆంధ్రప్రదేశ్కు ఎన్ బ్లాక్ 811 TMCFT అలొకేట్ చేసిన బచావత్ అవార్డ్ ఫైనల్ ఆర్డర్లో యూ గో త్రూ దట్ బచావత్ అవార్డ్ లాస్ట్ 4-5 pages చదివి చూడండి. యూ గో త్రూ దట్ బచావత్ అవార్డ్ ఆ లాస్ట్ 4-5 pages ప్రాజెక్ట్ వైజ్ కూడా అలొకేషన్ ఇచ్చారు. యూ ప్లీజ్ గో త్రూ కృష్ణా డెల్టాకి ఎంత ఉంది, పక్కన తుమ్మలయేశ్వరరావు గారు ఉన్నారు వారిని కూడా అడగండి కృష్ణా డెల్టాకి ఎంత అలొకేట్ అయింది, అదేవిధంగా నారాయణ సాగర్కి ఎంత అలొకేట్ అయింది, అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అయితే ఈ 299 అనేది ఎట్లా వచ్చింది అంటే 811 యూటిలైజేషన్స్, తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు ఆంధ్రాలో ఉన్న ప్రాజెక్టులు, తెలంగాణ ప్రాజెక్టులలో యూటిలైజేషన్ ఎంత జరుగుతున్నది, ఆంధ్ర ప్రాజెక్టులలో యూటిలైజేషన్ ఎంత జరుగుతున్నది, దిస్ ఇస్ నాట్ అలొకేషన్ యూటిలైజేషన్స్. తెలంగాణలో 299 అప్పటి వరకు కన్సీవ్డ్ కాబడ్డ ప్రాజెక్టుల ద్వారా 299 TMCFT వాడుతున్నారు, ఆంధ్రాలో అప్పటి వరకే కన్సీవ్ అయిన ప్రాజెక్టుల ద్వారా 512 TMCలు వాడుతున్నారనేది ఇట్ ఈజ్ ఓన్లీ యూటిలైజేషన్ నాట్ అలొకేషన్స్. అలొకేషన్ ఈజ్ అగైన్ ఎన్ బ్లాక్, కానీ దీస్ ఆర్ ది ప్రాజెక్ట్ వైజ్ యూటిలైజేషన్స్ మేడ్ బై ది బచావత్ అవార్డ్. మీరు దాన్ని ఊకే 299 ఒప్పుకున్నారు, మీరు 512 ఒప్పుకున్నారు, మీరు సరే. ఐ అగ్రీ విత్ కడియం శ్రీగర్ గారు, ఎన్ బ్లాక్ అలొకేషన్ ఉన్నప్పుడు వెన్ ఎ న్యూ స్టేట్ ఇస్ ఫౌండ్ యూ కెన్ ఆస్క్ వాట్ యూ థింక్ ఈజ్ యువర్ రైట్ ఫుల్ షేర్. వై డిడ్ యూ నాట్ ఆస్క్ యువర్ రైట్ ఫుల్ షేర్? నో, సి ఐ వాంట్ క్లారిఫై, వారే చెప్పిండ్రు బచావత్ అవార్డులో బచావత్ అవార్డు హియరింగ్స్ జరిగేటప్పుడు బచావత్ ట్రైబ్యునల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూటిలైజేషన్ గురించి తెప్పించుకున్నారు. వాళ్ళు ఏం రాసినారు సరే, దట్స్ నాట్ రిలెవెంట్ నౌ. న్యూ స్టేట్ ఇస్ ఫార్మ్. నో, ఎస్ ఐఎమ్ యూ రీడ్ ద బచావత్ అవార్డ్ సార్, ఐ హావ్ రెడ్ ద జడ్జ్మెంట్, ఇట్ ఇస్ నాట్ రిలెవెంట్. మీరు చెప్పేది మీకు తెలియదు. ఓకే, మీ వారికి బచావత్ అవార్డులో చాలా స్పష్టంగా స్పీకర్ గారు, ఐ హావ్ రికార్డ్, ఐ హావ్ రెడ్ ద ఎంటైర్ జడ్జ్మెంట్ ఇన్ 76 ఇట్ వాస్ పబ్లిష్డ్. ఇట్ సేస్ ఎన్ బ్లాక్ అవార్డ్ టు ఆంధ్రప్రదేశ్ ఇస్ 811. విత్ ద న్యూ స్టేట్ ఇస్ క్రియేటెడ్, వీ కుడ్ హావ్ ఆస్క్ ఫర్ 300, 400, 500, 600. మీరేదో యూ ట్రైంగ్ టు యూజ్ ద రాంగ్, వారు చెప్పింది కరెక్ట్ కాదు. అధ్యక్ష, నేనేమి సభను మిస్లీడ్ చేయడం లేదు, ఫ్యాక్ట్ మాత్రమే చెప్తున్నాను. వారే ఒప్పుకున్నారు బచావత్ అవార్డు ఎన్ బ్లాక్ 811 అని. నేనేం చెప్తున్నాను, ఎస్ అది కరెక్టే, ఆంధ్రప్రదేశ్కు 811 TMC వాటర్ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ అదే బచావత్ అవార్డులో యూటిలైజేషను తెలంగాణలో 299 ఉన్నది, ఆంధ్రాలో 512 ఉన్నది అని కూడా ఇచ్చింది. ఆ లెక్కనే మనం చెప్తున్నాం. ఇప్పుడు యాజ్ యూ సెడ్, యాజ్ వీ సెడ్, మేము చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టుగా, మనం అందరం కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా ప్రపోర్షనేట్ టు అవర్ క్యాచ్మెంట్ ఏరియా వీ హ్యావ్ టు డిమాండ్. దాని కొరకే గత బీఆర్ఎస్ ప్రభుత్వము అనేక పర్యాయాలు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాసింది. ముఖ్యమంత్రి గారు అధ్యక్ష, ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. దిస్ ఈజ్ ది మినిట్స్, ఎప్పటిది, అపెక్స్ బాడీ మీటింగ్ 22 అక్టోబర్ 2020. అందులో కేసీఆర్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు. పోతిరెడ్డి పాడు గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు చేసింది. 11,000 క్యూసెక్స్ల నుంచి 44,000 క్యూసెక్లకు మీ జమానాలో అయింది, అది మర్చిపోతున్నారు. రెండవది సార్, ఆనాడు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకొక మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, బచావత్ అవార్డు ప్రకారము శ్రీశైలం MDDL 830గానే ఉండాలి అని. ఎస్, ఐ అగ్రీ విత్ దాట్. కానీ వెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి వాజ్ చీఫ్ మినిస్టర్, ద MDDL వాజ్
మేడ్ 850 అప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు. ఈ విషయాలన్నీ మర్చిపోయి సభ మాట్లాడారు. ఆయన ఇట్లా ఇట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు.